సీఎం రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకుని ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో బహిరంగ సభకు హాజరవుతారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క తరపున ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలో సీఎం సభకు 25,000 మందిని తరలించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు నేతృత్వంలో జన సమీకరణ జరుగుతోంది. మండలాల వారీగా ముఖ్య నాయకులకు కార్యకర్తలకు జన సమీకరణ బాధ్యతలను అప్పగించారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక షామియానాలను ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ సభాస్థలి పనులను మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు, జిల్లాలోని ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 మందితో అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభలను సక్సెస్ చేస్తూ మరి ఒక ఆడబిడ్డకు అండగా ఉండండి, ఆడబిడ్డను దీవించండి. నేను కూడా ఆడబిడ్డ తరపున ఒక ఆడబిడ్డలాగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ జిల్లా అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, నాకు కూడా బాధ్యత ఉంది. తప్పకుండా అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని ఉంచే విధంగా పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెడతాం. కానీ ఆదిలాబాద్ ఆవాజ్ను పార్లమెంట్లో వినిపించడం కోసం ఇక్కడనటువంటి ప్రత్యేకమైనటువంటి అనేక సమస్యలు ఢిల్లీతో పార్లమెంటుతో కేంద్రంతో ముడిపడినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణ గారిని చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరి ఆదిలాబాద్ ఓటర్ మహాశయులు అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తూ రేపటి బహిరంగ సభకు అత్యధికంగా తరలి రావాలని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, అభిమానులకు పిలుపునిస్తారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రా